సీసీఐ వ్యవహారం కంచె చేను మేసిన చందంగా తయారైంది. దళారుల బారి నుంచి పత్తి రైతులను కాపాడాల్సిన సీసీఐ మార్కెటింగ్ శాఖతో కుమ్మక్కై కోట్లు నొక్కేశారన్నది బాధితుల ఆరోపణ. కరువు కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పంటల దిగుబడులు భారీగా తగ్గాయని వ్యవసాయ శాఖ నివేదించినా మార్కెటింగ్ శాఖ మాత్రం రికార్డు స్థాయిలో పత్తి కొనుగోలు చేసింది. పత్తి ఉత్పత్తి గణనీయంగా తగ్గిన సెస్ లక్ష్యానికి మించి ఆర్జించడం మార్కెటింగ్ శాఖకు ఎలా సాధ్యమైందని జెడ్పీ సమావేశంలో సభ్యులు అధికారులను నిలదీశారు. విజిలెన్స్ విచారణ పేరుతో నీరుగార్చకుండా బాధిత రైతులకు న్యాయం జరిగేలా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో 8,32,000 ఎకరాల్లో పత్తి సాగైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల రీత్యా 25 నుంచి 30 లక్షల క్వింటాల మేర పత్తి ఉత్పత్తి కావడమే గగనమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. సాగుదారుల బతుకు చిత్రం కూడా పరిస్థితులను అద్దం పట్టాయి. 1-3 సార్లు వేసిన విత్తనం వర్షాలు లేకపోవడం వల్ల సరిగ్గా మొలకెత్తలేదు. ఎకరాకు 10 క్వింటాలు రావలసిన చోట 3-4 క్వింటాల దిగుబడే వచ్చింది. పెట్టుబడులు సైతం కోల్పోయిన ఒక్కో రైతుది ఒక్కో దీనగాథ. ఈసారి పంటలు ఏమి లేవు భూమికి. 3 సార్లు ఇతర పెడితే 3 సార్లు పోయింది. ఆ పెట్టి ఎంతో కష్టపడి మొలిపించినాం. ఆగస్టు దాకా మొలిచినాయి, 10 ఆగస్టులో మొలిచినాయని మొలిచి పెంపు చేసి మందులు ఫర్టిలైజర్ మస్తు వాడినం చేసినాం కానీ దిగుబడి ఏమి. 1 ఎకరానికి 2 క్వింటాలు కూడా దోమ ఈ దీంతో మొత్తం రాలిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటి 3 సార్లు గింజలు పెట్టమంటే ఒక్కొక్క తైలకు 1,000 రూపాయలు పెట్టండి, 3,000 రూపాయలు అయినాయి ఒక ఎకరానికి. ఆ బట్టి 3-4 వేల రూపాయలు బట్టి దీనికి పనికి అయిపోయినాయి. ఇంకా ఈ చేసిన పని ఇట్లు మెట్ట వర్షాల ఆధారం ఉండలేకైతే 5,000 రూపాయలు పడ్డాయి, పెట్టుబడి కూడా వెళ్ళలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే 72.04 లక్షల క్వింటాల పత్తి ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్లకు రావడం పలు సందేహాలకు తావిస్తోంది. 30 లక్షల క్వింటాలు దిగుబడి వస్తోందన్న అంచనా వేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ గణాంకాలను చూసి విస్తుపోయారు. నిరుడు కాలం కలిసి వచ్చినా ఉత్పత్తి అయింది 22,32,000 క్వింటాళ్లు. అంతా నష్టమేనని వాపోతున్న ఆదిలాబాద్ రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా పత్తి దిగుమతయిందని ఆరోపిస్తున్నారు. అక్కడిక్కడ వస్తుంది, పన్నెండు వస్తుంది, ఇప్పుడు మహారాష్ట్ర వస్తుంది. ఇల్లు ఖరీదాలు కొనేటోళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టిస్తున్నాం. మన తెలంగాణలోకి తక్కువ ధర అవుతుంది. రైతులు బస్సు మస్తు ఘోరం అంటే ఇవాడు మస్తు ఘోరం ఉన్నది. పోయినసారి ఇంకా టీవీ ఉండే మంచిగా అయిన ఉన్నాయి, కవులు దారి పట్టిన ఉండే, రేవాలు అయిన ఉండే, జాంతన ఇంతనం మన పట్టుకుంటందుకు ఉండే కవులు పడుతుందకు. ఇవాడైతే కవులు పట్టేందుకు చూడలేవు. మహారాష్ట్ర గవర్నమెంట్ వెనక ఆంధ్రాకి వచ్చింది బండి మొత్తం బండ్లన్నీ, దాంతో ఇబ్బంది అయిపోయి మార్కెట్ ఏమో ఐదో చొప్పున వాళ్ళు అన్న కొనక అక్కడ బాగా పత్తి వచ్చింది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఆంధ్ర అంతా మరి ధర లేక పరిశీలనలు ఉన్నారు. మరి కాబట్టి ఇప్పుడు మాకు పత్తి వండలే మహారాష్ట్ర చచ్చుడుకు. ఈ ఏడాది జిల్లాలోని 16 వ్యవసాయ మార్కెట్ కమిటీల సెస్ లక్ష్యం 34.04 కోట్లకు గాను 36,58,00,000 రూపాయల ఆదాయంతో మార్కెటింగ్ మన్ననలు పొందింది. పత్తి దిగుబడి తగ్గినా మార్కెట్లకు రాబడి ఎలా వచ్చిందనేది జిల్లా రైతులను, రైతు సంఘాలను తొలుస్తున్న ప్రశ్న. ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి జోగురామన నేతృత్వంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ చర్చించారు. జెడ్పీటీసీ సభ్యులు సైతం దీనిపై అధికారులను నిలదీశారు. ఇంత పెద్ద మొత్తంలో పత్తి కొనుగోలు జరిగితే మరి జిల్లా రైతులెందుకు నష్టపోయారని సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ జిల్లాలో ఉన్న రైతులు నష్టపోతారు. ఈ మార్కెటింగ్ శాఖ దళారుల దగ్గర బినామీ పేర్లతో మీరు కొనుగోలు చేస్తా ఉన్నారు, దాని వల్లనే ఈ పరిస్థితి కావాలి. మాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రతి దళారు తెలిసి అమ్మిన సందర్భాలు 50 లక్షల క్వింటాల పత్తి పండించాలి అంటే రైతులు మాకు నష్టపోతుంది ఆత్మహత్య పోయారు. మా ఇళ్ళ ఆత్మహత్య ఎందుకంటే మార్కెట్ డబ్బులు పెరిగి కాదు రైతులు వచ్చే రాబోయే అంటారు. అంతా బ్రోకర్స్ మధ్యవర్తులు మా దళారులందరూ కలిసి మార్కెట్ కమిటీ తీసుకోవడం సీసీఐ తో బిల్డింగ్ తీసుకోవడం వాళ్ళని ఉండాలి. నేనేమంటే మార్కెట్లు పరిసర తెలియదు. స్పందించిన మార్కెట్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వ్యత్యాసంపై విచారణ జరుగుతోందంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. జిల్లా వ్యాప్తంగా 16 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 54,76,000 క్వింటాల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ఇందులో ఆదిలాబాద్ మార్కెట్ యార్డు పరిధిలో సేకరించింది 11 లక్షల క్వింటాళ్లే. ఈ లెక్కన సీసీఐ గిమ్మికలకు కేంద్ర బిందువు ఆదిలాబాద్ యార్డ్ అని తేలిపోయింది. మిగతా యార్డుల్లోనూ ఇదే తతంగం. మార్కెటింగ్ శాఖకు అధిక ఆదాయం వచ్చిందనే ఆనందంలో ఉన్న సర్కారు పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయం. జిల్లాకు చెందిన కీలక నాయకులు సైతం ఈ తతంగంపై దృష్టి సారించకపోవడం వ్యాపారులు, సీసీఐ అధికారులకు కలిసి వస్తోంది. ఏది సత్యం ఏది అసత్యం అంటూ ఆకలి రాజ్యం సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన గేయంగానే ఉంది ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ల వ్యవహారం. దిగుబడి పడిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లితే మార్కెట్ కమిటీలకు మాత్రం రెట్టింపు ఆదాయం సమకూరింది. స్వయంగా జిల్లా పరిషత్లో ఈ అంశం ప్రస్తావన వచ్చినప్పటికీ సమాధానం కరువైంది. రాజకీయ అవినీతి లేదంటున్న పెద్దలే ఈ గుట్టు విఫల్చి ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.